శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనమీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ధనుసు రాశి వారి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క జీవిత రహస్యాలు, ఆలోచన విధానం, జీవన శైలి, వారి సహాయ గుణం, ధనుసు రాశి వారి సంతానం ఏ విధంగా ఉంటారు, ధనుసు రాశి వారి జీవిత భాగస్వామి వృత్తి మరియు వారి యొక్క వ్యాపార విశేషాలు, ధనుసు రాశి వారు ఏ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ధనుసు రాశి వారికి ఏ సంఖ్యలు రంగులు అద్భుతంగా పనిచేస్తాయి, ధనుసు రాశి వారికి గాతవారం, గాత తేది, గాత నక్షత్రాలు ఏముంటాయి, ధనుసు రాశి వారు ఏ రాశుల ద్వారతోటి సఖ్యతగా మెలుగుతారు, ధనుసు రాశి వారు ఈ యొక్క ఆస్తి యోగం ఎప్పుడు కలుగుతుంది, రెమెడీస్ పరంగా ధనుసు రాశి వారికి ఏ దేవతార్చన చేసుకుంటే మంచిది, ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు, నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు. ధనుసు రాశి, ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం. సో ధనుసు అంటే విల్లు, మనం చూస్తుంటాం కదా. అసలు సింబల్ చూస్తే ఏంటంటే, వెనక ఒక గుర్రము, ముందు ఒక మనిషి, ఒక విల్లును పట్టుకొని దేనికైనా రెడీ అన్నట్టుగా ఉండేటువంటి ఒక తత్వము, ఒక భావన కలిగి ఉంటారు ఈ యొక్క ధనుసు రాశి వారండి. సహజంగా ధనుసు రాశి అనేది ఈ యొక్క అగ్నితత్వ రాశి. వీరు చాలా అలర్ట్గా ఉంటారండి. వీరికి ఏంటంటే, ఇది ఒక సహజ 9వ రాశి. సహజ వచక్రం అంటే మేషం నుండి మొదలై మీనంతో ఎండ్ అవుతుంది 9వ రాశి. 9 అనేది కోణం, అదేవిధంగా ఒక డివినిటీకి సంబంధించింది, ఆధ్యాత్మికకు సంబంధించింది, పూర్వజన్మకు సంబంధించినటువంటి ఈ యొక్క స్థానము మరియు రాశి. సహజంగా ఏంటంటే, ఈ యొక్క ధనుసు రాశి వారు కొండలు కానీ, గుట్టలు కానీ, ఆధ్యాత్మిక ప్రాంతాలు చూస్తే వారికి మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఒళ్ళు పులకరిస్తుంది, ప్రశాంతత అనేది లభిస్తుందండి. అదేవిధంగా చాలామంది ధనుసు రాశి వారు స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా ఉంటారండి. మరికొంతమంది కేటగిరీ ఆఫ్ పీపుల్ ధనుసు రాశి వారు ఫిలసాఫికల్ థాట్స్ కలిగి ఉంటారు. సో ఇలాంటి డిఫరెంట్ నేచర్ కలిగిన వారు ఈ యొక్క ధనుసు రాశి వారు. వీరికి ఏంటంటే, మంచి దయార్థ హృదయం, సేవా గుణం, సహాయం చేసే గుణం కూడా కలిగి ఉంటారండి. వీరికి కనుక చతుర్థ పంచమాలు బాగా ఉంటే బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ అభ్యసించే అవకాశం ఎక్కువ. మాస్టర్కి బాగా అంటే పీజీ లాంటి విద్య కోసం బహుదూరం వెళ్ళే అవకాశం అయితే బలంగా కనపడుతుంది. వీరి మాట తీరులో ఏంటంటే, మంచి మెచ్యూరిటీ ఉంటుందండి. ధనుసు రాశి వారు ఏదైనా ఒక మాట మాట్లాడారు అంటే దాంట్లో అర్థం అర్థం ఉంటుంది, ఏది పడితే అది మాట్లాడరు. వీరికంటూ ఒక మంచి ఉన్నత వర్గం అంటే మంచి మేధో సంపత్తికి సంబంధించినటువంటి మిత్ర బృందం ఉంటుంది అని చెప్పవచ్చు. కాకపోతే అప్పుడప్పుడు వీరు మదన పడుతూ ఉంటారు. వీరిలో ఒకటి ఏంటంటే, ధనుసు రాశి వారి కుటుంబం మరియు కుటుంబ సభ్యుల్లో జరిగినటువంటి యొక్క కలహాల వల్ల వీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇది ఒకటి మైనస్గా చెప్పాలండి. వీరేంటంటే, పేరు ప్రతిష్టలు కోరుకుంటారు అందరిలాగానే, కానీ ఆ పేరు ప్రతిష్టల కోసం పాకులాడరని చెప్పాలండి. వీరికి ఏంటంటే, ధనం సంపాదించాలని యావ ఉంటుంది, కానీ చీట్ చేయాలి, మోసం చేయాలి, ధనమే ఒక లోకంలాగా భావించారండి. కష్టించి పనిచేస్తారు ఉద్యోగ వ్యాపారంలో. ఆ ప్రాసెస్లో ఏంటంటే, పేరు ప్రతిష్టలు కోరుకుంటారు, అది సహజం. ఎదుటి వారికి మోసం చేయాలి, అన్యాయం చేయాలన్న భావన చాలా తక్కువ. ఇదేంటంటే, వీరికి రాశ్యాధిపతి గురుడు అవుతారు. వీరికి చతుర్థాధిపతి కూడా గురుడు అవుతారండి. వీరికి ఆస్తి యోగం ఎప్పుడు ఉంటుందయ్యా అంటే, 28 సంవత్సరాలు పైబడి 34 సంవత్సరాల లోపల సహజంగా ఇల్లు, వాహనము, ప్రాపర్టీ లాంటిది అక్వైర్ అయ్యే అవకాశం బలంగా ఉంటుంది. ఇప్పుడు మాత్రమే అవుతుంది, తర్వాత ముందు కాదు అని కాదండి, ఇది రాశిని అనుసరించి. అందుకనే మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోవాలి. అందులో కనుక 4వ స్థానం బలంగా ఉండి ఒక 40 ఇయర్స్కి వచ్చింది అనుకోండి, డెఫినెట్గా ఆ తర్వాత కూడా మీరు బలంగా కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరి వాహనం కానీ ఇల్లు కానీ బాగుంటాయండి. ఎందుకంటే 4వ స్థానాధిపతి గురుడు అయ్యాడు. గురుడు అనే గ్రహము జూపిటర్ ఇస్ అన్ ఎక్స్పాన్షన్ ప్లానెట్. కాబట్టి ఏంటంటే, సో ఉన్నంతలో నీట్గా శుభ్రంగా ఉంచుకోవడం కావచ్చు, ఇలాంటివి సహజంగా కనుకొస్తూ ఉంటాయి. ధనుసు రాశి వారికి క్షమాగుణం కూడా కలిగి ఉంటారండి. అంటే ఫర్గ్యూనెస్, ఏదైనా ఒక బ్యాడ్ జరిగింది, ఏదైనా చెడు చేశారనుకోండి, సార్ పోతే పొందులే అనే ఒక రిచ్ మైండ్ మెంటాలిటీ ఉంటుంది, క్షమాగుణం ఉంటుంది. వీరేంటంటే, ఆశించడం తక్కువ, ఏదో రావాలా, అది జరిగిపోవాలని అంటే, సో చేయటం ఎక్కువ. వీళ్ళు విలువలకు ప్రాణం ఇస్తారండి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. ఆ ప్రాసెస్లో కొన్నిసార్లు కష్ట నష్టాలు గురవుతూ ఉంటారు. మంచి కోసం అని ముందుకు వెళ్ళటము, ఆ ప్రాసెస్లో వీళ్ళు కొంచెం ఇబ్బంది పడడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సంతాన సంబంధమైన విషయంలో చూస్తే, వీరి యొక్క జ్యేష్ఠ సంతానం విషయంలో చిన్నపాటి ఇబ్బందులు కావచ్చు, ఏదైనా అనారోగ్యమే కావచ్చు, లేదంటే కాస్త లేటుగా పుట్టడము, ఏదో చిన్నపాటి సమస్యలు తలెత్తే అవకాశం కాస్త కనపడుతూ ఉంది. మొత్తం మీద ఒక సంతానకైనా సరే విదేశీ సంబంధం, బహుదూర సంబంధం కూడా కలిగి ఉండే అవకాశం చాలా బలంగా ఉంది. కాకపోతే ఏంటంటే, అప్పుడప్పుడు వీరు మదన పడుతూ ఉంటారండి. వీరి వారసులను తీర్చిదిద్దడంలో విఫలమయ్యామేమో అనే భావన కలిగి ఉంటారు. అంటే ఏంటంటే,
సంతానాన్ని అనుకున్న విధంగా తీర్చిదిద్దలేకపోయామనే భావన కలిగి ఉంటారు. ఇంకా చెప్పాలంటే వీరు కొంతమంది ఎవరైతే కనుక ఈ ధనుసు రాశి వారు ఉన్నారో, ఒక హై పొజిషన్లో ఉన్నవారు తన వారిని తన వర్గం వారికి తగిన సహాయ సహకారాలు చేయలేకపోయామే ఒక ఉన్నత స్థాయిలో ఉండి కూడా అనే భావన సహజంగా మెదులుతూ ఉంటుందండి. ఏది ఏమైనా సహాయం చేయడంలో దీంతోనే వెనకాడరు, కానీ ఇలాంటి భావన అప్పుడు కలిగి ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పాలి. ఈ యొక్క ధనుసు రాశి వారు సిద్ధాంతాల కోసం పనిచేస్తారు, అదేవిధంగా బోలా మనుషులు అని చెప్పాలని మాట ఇస్తే మాత్రం తప్పనిసరిగా తీరుస్తారు కూడా అలా కలిగి ఉంటారు. తన ఆత్మీయులు కుటుంబ సభ్యుల విషయంలో కలహాల వల్ల వీరు ఇబ్బందులకు గురవుతుంటారని చెప్పాలండి. అదేవిధంగా ఈ యొక్క ప్రొఫెషన్ విషయంలో చూస్తే, వృత్తి విషయంలో చూస్తే ముఖ్యంగా కొంతమంది ఐటీ టెక్నాలజీ బ్యాంకర్స్ గాను టీచర్స్గా గాను కొంతమంది ప్రొఫెసర్స్గా గాను అకౌంట్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా కనపడతారు. అదేవిధంగా వ్యాపారం కూడా చేసేవారు ఉంటారండి, హోటల్ బిజినెస్ కావచ్చు రెస్టారెంట్స్ కావచ్చు ఇలాంటివి కూడా కొంతమంది వ్యాపారంలో రాణించగలుగుతారు అని చెప్పవచ్చు అండి. ట్రావెలింగ్ అనేది కూడా కాస్త ఇష్టపడతారని చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో ఏంటంటే వీరికి కడుపుకు సంబంధం చర్మ సంబంధం ఇబ్బందులు ఉంటాయి, మరికొంతమందికి ఫ్యాట్ సంబంధం ఈ యొక్క అంటే కొలెస్ట్రాల్ సంబంధం ఫ్యాటీ లివర్తో కూడా కొంతమంది ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ధనుసు రాశి వారికి ఎక్కువగా వ్యాయామము నడక ప్రాణాయామము, మీరు బ్రిస్క్ వాక్ చేస్తారా ట్రెడ్మిల్ చేస్తారా లైట్గా జిమ్ చేస్తారా ఇవన్నీ కూడా ఏదో యాక్టివిటీ పెట్టుకోవాలండి. ధ్యానము ప్రాణాయామం కూడా చాలా అవసరం. మీకు హాబీస్ ఏంటంటే మ్యూజిక్ అన్నా స్పోర్ట్స్ అన్నా కూడా ఇష్టంగా ఉంటుందండి. ఈ యొక్క ధనుసు రాశి వారికి సరిపడా సంఖ్యలు ఏంటంటే 1, 3, 9 అద్భుతంగా పనిచేస్తాయండి. 8వ సంఖ్య అంత అద్భుతంగా పనికిరాదు. వారాల్లో చూస్తే ముఖ్యంగా ఈ యొక్క మంగళవారము గురువారము ఆదివారము అద్భుతంగా ఉంటాయి. మరి ఈ యొక్క రంగుల విషయంలో ఏంటంటే వీరికి బాగా పనికొచ్చేది లైట్ ఎల్లో, లైట్ రెడ్, టమోటా రెడ్, పింక్, ఆరెంజ్, వైట్ ఇవి చాలా బాగా పనిచేస్తాయండి. బెటర్ టు అవాయిడ్ బ్లాక్ కలర్. అంటే ఎప్పుడు వేసుకోకూడదని కాదండి, ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ ఉంటుంది, జాబ్లో జాయిన్ అవుతున్నారు, ఒక శుభ కార్యక్రమానికి వెళ్తున్నారు, సో మ్యారేజ్ ప్రపోజల్స్కి వెళ్తున్నారు, ఇలాంటి వాటికి డిలే ఆఫ్ థింగ్స్ అబ్స్ట్రక్షన్ సో డిస్ట్రక్షన్ ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం ఈ యొక్క బ్లాక్ కలర్ అవాయిడ్ చేస్తే ఉత్తమం అండి. అదేవిధంగా ప్రేమ విషయంలో చూస్తే లైఫ్లో చిన్నపాటి లవ్ క్రష్ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంతమంది ప్రేమలో పడవచ్చు, కొంతమందికి డిటాచ్మెంట్ కూడా అయ్యే అవకాశం ఉంది. ప్రేమ విషయంలో 100% చూడాలి చెప్పాలి అంటే జన్మజాతక చట్టం అనుసరించి మనకి చెప్పడానికి అవకాశం ఉంటుందండి. జీవిత భాగస్వామి కూడా ఉద్యోగం లేదా వ్యాపారాలు చేస్తూ ఉండొచ్చు, లేదంటే మరికొంతమంది స్త్రీలు అయితే హౌస్ వైఫ్స్ కూడా ఉండే అవకాశం కూడా బలంగా ఉంటుంది. ఏదేమైనా ఈ యొక్క ధనుసు రాశి వారి జీవిత భాగస్వామి వారి వృత్తి వ్యాపారాల పరంగా ప్రయాణాలు చేయటం కొంతకాలం దూరంగా ఉండటం కూడా అనేది మనం గమనించవచ్చండి. మరి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఘాతవారం ఏంటంటే ఈ యొక్క శుక్రవారం ఘాతవారం అండి. మన నక్షత్రం పరంగా చూసుకుంటే భరణి నక్షత్రం అనేది ఘాత నక్షత్రం అని చెప్పాలి. ఘాత తిథులు ఏమున్నాయి అనంటే 3, 8 మరియు 11 తిథులు వీరికి ఘాత తిథులు. ధనుసు రాశి వారు ఏ 3 రాశుల వారితో సఖ్యతగా ఉంటారు, వారి భావాలు షేర్ చేసుకుంటారు అంటే ముఖ్యంగా మేషరాశి వారితోటి, సింహరాశి వారితోటి, అదేవిధంగా ఈ యొక్క మీన రాశి వారితోటి వారి యొక్క పర్సనల్ ఫీలింగ్స్ అయితేనేమి దగ్గరగా మూవ్ కాగలండి. కొన్ని కొన్ని రాశులు ఉంటాయి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వృషభం చూస్తే షష్టాష్టకం అవుతుంది, పెద్ద అంత ఇంట్రెస్ట్గా అనిపించదు వీరికి. సో ఇలాంటి కొంత అంటే అదేవిధంగా కర్కాటక వారితో ఫ్రెండ్షిప్ ఉంటారు, కానీ కొంత ఎక్కడో ఈగో క్రహస్ అనేది మీరు మధ్యలో కాస్త కనపడుతూ ఉంటుంది. ఈ యొక్క ధనుసు రాశి వారికి జెమ్ స్టోన్స్ జాతి రత్నాల విషయంలో ఎల్లో సఫైర్ అంటే కనకపుష్ప రాగం, రెండవది కెంపు అద్భుతంగా పనిచేస్తాయండి. 19 or 20 ఇయర్స్ అబౌవ్ దాటిన వాళ్ళైతే 3 carats, సో ఈ యొక్క కెంపు అనేది రింగ్ ఫింగర్కి ధరించటము, అదేవిధంగా ఎల్లో సఫైర్ అంటే కనకపుష్ప రాగం 3 carat or above అనేది ఈ యొక్క చూపుటకు ధరించడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారని చెప్పవచ్చు అండి. మరి రెమెడీస్ విషయంలో ఏంటంటే ముఖ్యంగా శివారాధన సూర్యారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. మీ యొక్క వాకుకు మాట తీరుకు బాగా ఉండాలి. అదేవిధంగా శత్రువుల ఎఫెక్ట్ నుంచి కొంతమంది ఎంత పని చేసినా కూడా మాటలు పడుతూ ఉంటారండి. అలాంటి వారి విషయంలో ఈ యొక్క సిన్ అంటే చెడు ప్రభావం లేకుండా విష్ణు పంజర స్తోత్రం పఠనం చేయటం, విష్ణు సహస్రనామాలు పఠనం చేయటం వల్ల కూడా మంచి అద్భుతమైన ఫలితాలు అందుకుంటారని చెప్పవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. ఇందాక మనం చర్చించుకున్న విషయాలు మీకు మీరు ధనుసు రాశి వారే ఉంటే, లేదంటే మీకు తెలిసిన ధనుసు రాశి వారే ఉంటే ఏ విషయాలు దగ్గరగా ట్యాలీ అయ్యాయి, ఏంటి ఏ విషయంలో మీకు దగ్గరగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీ విలువైన సూచనలు కానీ సలహాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము రాబోయే ఫర్దర్ వీడియోస్తో పరిగణలోకి తీసుకోవడం అనేది తప్పకుండా జరుగుతుందండి. సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి.